తిరుపతి నగరంలో అధికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ను నియంత్రించేందుకు సుమారు 500 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తోంది. అయితే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాసం అనే అతిథి గృహం సమీపంలో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం పనుల్లో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ కోసం వేసినటువంటి పిల్లర్స్కి సపోర్టు ఒరిగిపోవడం వల్ల పిల్లర్ ఒక్కసారిగా ముందుకు ఒరిగింది. దీంతో పిల్లర్కి మధ్యలో పోసినటువంటి బ్రిడ్జి తాలూకు సిమెంట్ నమూనాలు ఇరిగి పడిపోయినాయి. కొంత భాగం మాత్రమే ఇలాంటి పరిస్థితికి గురి కావడంతో భారీ నష్టం చోటు చేసుకోవాల్సింది చాలా వరకు తగ్గింది. వెంటనే ఆ ప్రాంతానికి ఇంజనీర్లు చేరుకొని జరిగిన లోపాన్ని సరిదిద్దుకుంటున్నారు. ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో బ్రిడ్జి పూర్తయిన తర్వాత జరిగి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి ఈ చిన్న అపశృతి వల్ల మరింత శ్రద్ధ తీసుకొని ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి నాంది వేసేందుకు ఆ శ్రీనివాసుడే ఇలా చేసి ఉండొచ్చు అన్నది కూడా భక్తుల యొక్క విశ్వాసం. ఎందుకు నా పైకా